अंदर की स्वागत सुस्वागत स्वागत पलू त्रिबुल सी मन कोसम कमिटी चिरंजीव गारी संकल्प तो प्रोत्साहन तो करोना महम्मारी प्रपंचाने अतलाकुतलम चेस्तुन्न संदर्भंलो सिनिमा कार्मिकुलु शूटिंग लागिपोवडं वल्ल आर्थिक इब्बंदुलकु गुरवुतारु काबट्टि వారికి తోడుగా నీడగా ఉండాలి అనే ఒక సంకల్ప బలంతో ఒక అడుగు మొదలుపెట్టగానే ఇండస్ట్రీలోని హీరోలందరూ చాలామంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మేము ఉన్నాం మీతో అని చెప్పి అందరూ కలిసి ఒక శక్తివంతమైన సంస్థగా ఏర్పడి ఈరోజు త్రిబుల్ సి మన కోసం మీ ముందుకు ఇంతకుముందు గతంలో కూడా చెప్పాం కానీ ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడు చెప్పలేదు సో మీ ముందు ఈరోజు ఫస్ట్ టైం ప్రెస్లో మాట్లాడుతా ఉంది ఇప్పటికి రెండు సార్లు విజయవంతంగా ఫస్ట్ టైం లాక్డౌన్ టైంలో ఒక వ్యక్తి కూడా బయటికి లేని పరిస్థితిలో ఉండగా త్రిబుల్ సి మన కోసం కమిటీ అందరూ చిరంజీవి గారు నాగార్జున గారు అందరూ కూడా మానిటరింగ్ చేస్తూ ఉండగా భరద్వాజ గారు సురేష్ బాబు గారు మహేర్ రమేష్ గారు ముఖ్యంగా అట్లాగే బెనర్జీ గారు దాము గారు శ్రీకళ్యాణ్ గారు అందరూ కూడా వారి వారి ప్రయత్నాలు చేస్తూ వారికి సంబంధించిన వారికి ఇచ్చిన ఏదైతే వారు తీసుకొని బాధ్యత తీసుకున్నారో ఆ బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చి లాక్డౌన్ టైంలో ప్రతి ఇంటికి ఒక నెలకు సరిపడ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. అప్పుడు దాదాపు 13,500 మందికి ప్రతి ఇంటికి చేర్చాము. సెకండ్ ఫేజ్లో కూడా దాదాపు 10,000 పైన కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు థర్డ్ ఫేజ్ మొదలుపెట్టాము. మొదలుపెట్టి దాదాపు 5 రోజులైంది. దాదాపు 6,000 కిట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అట్లాగే వైజాగు రాజమండ్రి తిరుపతి సంబంధించిన సినిమా కార్మికులతో పాటు రెండు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ రిప్రజెంటేటివ్స్ మరియు పేస్టింగ్ బాయ్స్ కూడా పంపడం జరిగింది. వారి వారి ఊళ్ళకే పంపించి ఈ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది పేస్టింగ్ బాయ్స్ రిప్రజెంటేటివ్స్కి. ఈసారి అందరికీ ఒకసారి అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి వినాయక చవితి సందర్భంగా చిరంజీవి గారు భరద్వాజ గారు అందరూ కూడా ఈసారి పండుగ కూడా మనం ఇచ్చిన సర్కులతో మొదలు పెట్టుకుంటే శుభంగా ఉంటుందని బెల్లము బియ్యపిండి సేమియా ఇట్లాంటివి పండుగ సంబంధించిన కూడా మూడవసారి వాటిని పండుగ సందర్భంగా చేర్చడం జరిగింది. సో మీ అందరి సపోర్ట్తో మీ అందరి సహకారంతో అట్లాగే ముఖ్యంగా దాతల యొక్క ఔదార్యం వాళ్ళ మంచి మనసు ఇచ్చిన ప్రతి దాత కూడా ఈరోజు నిజంగా మేము మిస్యూజ్ చేయలేదు అసలు ఎంత అద్భుతంగా జరిగింది ఎంత టెక్నికల్గా జరిగింది అనే దాని మీద దాతలు కూడా చాలా సంతృప్తిగా ఉండటం అనేది మా కమిటీ బాగా బలాన్ని ఇచ్చింది సంతోషాన్ని ఇచ్చింది సంతృప్తిని ఇచ్చింది. ఈ సందర్భంగా మూడో ఫేజ్ కూడా చేస్తున్నాము. అవసరమైతే చిరంజీవి గారు నెక్స్ట్ టైం కూడా చేసే సంకల్పాన్ని తీసుకోబోతున్నారు. అది కమిటీలో మాట్లాడి నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ ఇలా కలవటం కూడా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అన్నయ్య సుదీర్ఘంగా మాట్లాడతారు. ఇండస్ట్రీ అందరి తరఫున బాలు గారు ఆరోగ్యంగా ఉండాలని కోలుకోవాలని త్వరగా కోలుకోవాలని మళ్ళీ ఆయన పాటలు పాడి మన అందరినీ అలరించాలని అంటే ఒక్కళ్ళం ఇద్దరం కాదు ఇండస్ట్రీ ఇప్పుడు చాలామంది అడిగేస్తున్నారు తమిళనాడులో అట్లా చేసినట్టు చేస్తానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు అందరినీ కలపడం అనేది కొంచెం కష్టమైన విషయం. ఎవరికి తోచింది వాళ్ళు చేయగలుగుతున్నారు. హీరోలు అందరూ వాళ్ళ వాళ్ళ ట్విట్టర్స్లో వాటిల్లో పెట్టేశారు. సో ఇండస్ట్రీ అందరి తరఫున అందరూ మనస్ఫూర్తి కోరుతున్నారు. ఎందుకంటే బాలు గారు అందరికీ ఆత్మీయుడే ఒకళ్ళకి ఇద్దరికి కాదు. సినిమా ప్రేమ గతం ఉన్న అంటే మా తరము మా తర్వాత శంకరాల తరం వీళ్ళందరికీ కూడా ఆత్మీయుడు ఆయన ఫ్యామిలీ మెంబర్ లాంటి ఆయన. సో ప్రతి వాళ్ళు సంగీతాన్ని ప్రేమించే ప్రతి తెలుగువాడు ఆయన తెలుగువాడే కాదు మొత్తం భారతదేశంలో ఉన్న భారతీయులు అందరూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. సో ఈ సందర్భంగా నేను ఇండస్ట్రీ తరఫున ఇండస్ట్రీ వాళ్ళందరి తరఫున సిసిసి కమిటీ తరఫున కూడా ఇండస్ట్రీ తరఫున కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని మీ తరఫున కూడా మీడియా తరఫున కూడా ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని మళ్ళీ పాటలు పాడాలని ఆయన పాటలు మనంతా విని అలరించాలని కోరుకుంటున్నాను. ఇకపోతే వినాయక చవితి శుభాకాంక్షలు మీకు అందరికీ. త్రిబుల్ సి
చిరంజీవి గారు కరోనా అనౌన్స్ చేయగానే ఏం చేద్దాం ఇట్లా చేస్తే ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అన్నారు. సరే ఇట్లా సరుకులు పంచుదామని మళ్ళీ కమిటీ నలుగురు ఐదుగురు అనుకున్నాక అప్పుడు కమిటీ ఫామ్ చేసి అప్పటికప్పుడు మేము ఇవ్వలేక కొత్త ట్రస్ట్ పెట్టలేక సిసిసి చిరంజీవి గారి ట్రస్ట్లోనే పెట్టి టెంపరీగా చేస్తూ వచ్చాం. ఎందుకంటే ఈ కరోనా టైం లోపల ఏ పనులు చేయలేం కదా, ఎన్ని ఆఫీసులు బంద్ ఉన్నాయి ఆ టైంలో. సో అది ఒక విడత సరిపోతుంది, రెండు విడతలు అనుకున్నాం చాలలేదు, మూడో విడత ఇచ్చాం. ఇప్పుడు నిన్న చిరంజీవి గారు అవసరమైతే నాలుగో విడత కూడా ఇద్దాం అని వస్తాను, బాగానే వస్తున్నాను, నాలుగో విడత కూడా ఇద్దామని చెప్పారు. అవసరమైతే చూద్దాం అనుకుంటున్నాం. అది రేపు కమిటీ శంకర్ గారు చెప్పినట్టు ఒకసారి కమిటీ మీటింగ్ అయ్యి ఆల్రెడీ పండగకి ముందే అయిపోవాలని అనుకున్నాం. రేపటితో అయిపోతుంది, ఇవాళతోనే అయిపోతాయి ఆల్మోస్ట్ అన్ని పంపకాలు. ఈసారి వాళ్ళ రిప్రజెంటేటివ్స్కి పోస్టర్ బాయ్స్కి కూడా పంపించాం, అవి ఊళ్ళకి వెళ్ళినాయి. ఇక్కడ ఉన్న ఇక్కడ తెలంగాణ అసోసియేషన్ తెలంగాణ ఛాంబర్లో పంపించాం, అక్కడ ఏమో ఆంధ్రాకి పంపించాం. అట్లాగే ఆంధ్రాలో సినిమా టెక్నీషియన్స్కి వర్కర్స్కి కూడా డైరెక్ట్గా పంపించాం. లాస్ట్ టైం పంపించాం, ఇప్పుడు పంపించాం. సో ఇట్లా సాధ్యమైనంత వరకు ఈ ఉన్న రెస్ట్రిక్షన్స్లో కూడా మాకు చేతనైంది మేము చేస్తున్నాం. సో డబ్బులు ఇవన్నీ వచ్చినాయి, దాతలు ఇచ్చారు, మేము చేసాం అంతే తప్ప మనదేం లేదు. చిరంజీవి గారు సంకల్పించారు, ఆయన సంకల్పించినాక దాతలు అందరూ ఇచ్చారు, ఇచ్చిన దాన్ని చేస్తానికి మా మెహర్ రమేష్ శంకర్ గారు వీళ్ళిద్దరూ మరీ సిగ్గు లేకుండా తిరుగుతూనే ఉన్నారు కరోనాలో. వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా ఒప్పుకున్నారో నాకు తెలియదు. వాళ్ళ పాపం రోజు బయటికి వెళ్ళిపోయి భయం లేకుండా అంటే సర్వీస్ చేయాలనే మోటివ్తో ఇద్దరు చాలా సిన్సియర్గా తిరిగి చేశారు. అట్లాగే మా పరిధిలో మేము చేయగలిగింది మేము చేసాం, కళ్యాణ్ గారు మిగిలిన వాళ్ళందరూ. సో ఇంత బాగా చేసింది, ఇంకోసారి చేయాల్సి వస్తుందేమో. బాధాకరంగా ఉంది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలని. సో ఇప్పుడు ముందు టెంపరీ ఫేజ్ కింద ఇది చేస్తున్నాం, కానీ పర్మనెంట్గా ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నాం, ఆలోచిస్తాం కూడా. అవి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది నాకు తెలియదు. అండ్ ముందు ఇప్పుడున్న అవసరాన్ని ఆదుకోవటం అనేది అవసరం. సో టెంపరీగా ఇప్పుడు జరుగుతున్నది మూడో విడత అవుతుంది, ప్రాబ్లీ నాలుగో విడత కూడా అవుతుంది, అయిపోయినాకైనా కూర్చుని ఆలోచిస్తాం. సో దీనికి మీరు సహకరించిన మీడియాకి మేజర్గా ట్రస్ట్ మెహర్ బాబా ట్రస్ట్ వాళ్ళు మేజర్గా అసలు ఈ పంపకాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళు తర్వాత టెక్నికల్ టీం రామకృష్ణ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎక్కువ శ్రమ పడుతున్నారు. వాళ్ళు అసలైతే మేర్ బాబా ట్రస్ట్ వాళ్ళు అయితే ఆ టైంలో కరోనా టైంలో అంత బీభత్సంగా ఉంటే ఇంటింటికి వెళ్ళి ఇచ్చి వచ్చారు, రిస్క్ తీసుకుని భుసాల మీద మోసుకుని వెళ్ళి 50 కిలోలు ఒక్కొక్కరికి 50 కిలోలు సామాను తీసుకెళ్ళి ఇంట్లో ఇచ్చి డెలివరీ ఇచ్చారు. సో ఏం చేసినా మనం వాళ్ళ రుణం తీరదు, డబ్బులు ఇచ్చిన వాళ్ళ రుణం ఎలా తీరదో ఇంటింటికి పెంచిన మేర్ బాబా ట్రస్ట్ వాళ్ళ రుణం కూడా తీరదు. సో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ మా రామకృష్ణ టీముకి టెక్నికల్ టీముకి కృతజ్ఞతలు చెప్తూ ఇచ్చిన దాతలకి కృతజ్ఞతలు చెప్తూ ఈ ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి వాట్ ఎవర్ మా ఖర్చులన్నీ ఆడిట్ చేయించి ఆడిట్ రిపోర్టు మా దాతలందరికీ పంపించాం, ఎవరెవరు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరికీ పంపించేసాం. సో ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చిరంజీవి గారు చెప్పారు, అలాగే ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. మళ్ళీ అవసరమైతే నాలుగో విడత కూడా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రమేష్ ఇది మన కోసం అనేది ఒక పానిక్ సిచ్యువేషన్లో నుంచి అందరికీ ఒక ధైర్యం ఇవ్వాలి. అందరికీ ఇండస్ట్రీ సినీ కార్మికులతో పాటు మిగిలిన వాళ్ళందరికీ 24 క్రాఫ్ట్స్కి ఇమీడియట్గా ఏం చేయగలం అని చిరంజీవి గారు ఆలోచన అండి. ఆయన ఒక 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి కమిటీని ఫామ్ చేసి మా అందరికీ ఫోన్లు చేసి ఏం చేస్తే బాగుంటుంది ఇమీడియట్గా, వీళ్ళు ఎవరు కంగారు పడకూడదు, రేపు ఫస్ట్ వస్తుంది, ఎప్పటివరకు ఇది ఉంటుందో తెలియదు అనే ఫస్ట్ ఆలోచనలోంచి అందరూ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఫస్ట్
వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వాలి. మనం ఏమి ఇచ్చినా సరే డబ్బుగా కాదు, అది వస్తు రూపంలో, అది కూడా ఈ సర్కుల్ రూపంలో ఇస్తుంటే దాని మీద చాలా బ్రెయిన్ స్టార్మ్ చేసి భరద్వాజ గారిని, దాము గారిని వీళ్ళందరినీ కూడా మార్కెట్స్కి తీసుకెళ్ళి ఆ గిడ్డంగులన్నీ తిప్పటం కూడా జరిగింది. చాలా రిస్కీ కండిషన్స్లో ఏది ప్లాన్ చేయకుండా వెళ్ళి ఒక సంకల్పంతో దిగాము. అంత అద్భుతంగా మిగిలిన వాళ్ళు కూడా అందరూ సహకరించారు. మల్టీ మిలియనీర్స్ కూడా వాళ్ళ ఆడీ కార్లు వదిలి చిరంజీవి గారు పిలుపు మేరకు వచ్చి వాళ్ళ కారుల్లో కూడా సామాన్లు తీసుకెళ్ళి ఇచ్చారు చాలామంది. వాళ్ళందరూ సిసిసి మన కోసం డిస్ట్రిబ్యూషన్ ఇంత సక్సెస్ అవడానికి కారణమయ్యారు. ముఖ్యంగా అన్నయ్య గారు ఎవ్రీడే ఒక 15-20 ఫోన్లు అందరికీ కరెక్ట్గా జరుగుతుందా, వాళ్ళకి రీచ్ అవుతుందా, ఎప్పటికల్లా రీచ్ కావాలి, హకీంపేట వనస్థలీపురం నుంచి ఏ ఏరియాని వదలకుండా మనం ఇవ్వగలిగామండి. అది నిజంగా ఆ టైంలో ఇంట్లోంచి బయటకు వచ్చేది కష్టం అంటే మన వర్కర్ అడ్రస్ ఎక్కడుంటే అక్కడికి మాత్రం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో సుమారు 50 కిలోల బరువున్న వస్తువులు మనం ఇవ్వటం జరిగింది సిసిసి మన కోసం. అది అంతా కూడా డెఫినెట్గా దైవానుగ్రహంలో జరిగిందని మేము అందరం అనుకుంటాం. మిల్స్ నుంచి డైరెక్ట్గా పర్చేజ్ చేసి హై క్వాలిటీ మెటీరియల్, అంటే భరద్వాజ గారి ఇంట్లో ఏం తింటారో, చిరంజీవి గారి ఇంట్లో ఎలాంటి క్వాలిటీ వాడతారో దాన్ని అందరికీ ఇవ్వాలనేది ఫస్ట్ మోటో. దాన్ని సక్సెస్ఫుల్గా మిల్స్ నుంచి అందరూ, అంటే శ్రీ కళ్యాణ్ గారు, భరద్వాజ గారు అందరూ క్వాలిటీని చిరంజీవి గారితో సహా టెస్ట్ చేసి మనం ఇప్పుడు తీసుకుంటున్న సరుకులు ఇంక్లూడింగ్ జర్నలిస్ట్ సోదరులకు కూడా ఇవ్వాలి అనేది, అది కూడా చిరంజీవి గారి ఇదే, వాళ్ళు దీనిలో భాగమే, మన ఇండస్ట్రీలో భాగమే అనేది కూడా ఆయన చెప్పి ప్రతిరోజు డే టు డే ఇవాళ మార్నింగ్ వరకు కూడా ఇప్పుడు వైజాగ్ వెళ్ళిందా లారీ లేదా, వాళ్ళకి ఎన్నిటికల్లా రీచ్ అవుతాయి, పండగలో వెళ్ళిపోతున్నాయా లేదా, ఇలాంటి అన్నీ కూడా నాగార్జున గారు అడగంగానే చిరంజీవి గారు అనౌన్స్ చేయగానే ఆయన ఇమీడియట్గా 1 కోటి రూపాయలు అనౌన్స్ చేసి రామ్ చరణ్, నేను ఎన్టీఆర్కి ఫోన్ చేసి ఇలా చేస్తున్నాం భయ్యా, చిరంజీవి గారు ఇలా అనుకుంటున్నారు, ఆలోచనే ఉంది, ఇంకా ఏం చేయాలో తెలియదు అంటే ఇమీడియట్గా తను ఆ 25 లాక్స్ని తను, అలాగే మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు ఇమీడియట్గా ఫోన్లు చేసి అందరూ ఎస్ మేము ఉన్నాం, ఏదన్నా చేద్దాం, డెఫినెట్గా వర్కర్స్ అందరికీ ఏదన్నా చేద్దాం, చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఇది బాగా జరుగుతుందనే ఒక నమ్మకంతో ముందుకొచ్చారండి. ఈ రోజున ఇంత ఆర్గనైజర్గా దీన్ని చేయగలిగామంటే కమిటీ సభ్యులతో పాటు మెహర్బాబా ట్రస్ట్ వాళ్ళు నిజంగా వాళ్ళు తిని తినకుండా ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఉండి వాళ్ళు నిజంగా ఈ రోజు కూడా వాళ్ళే చేస్తున్నారు. చాలా నమ్మకంగా అందరితో ఫ్రెండ్లీగా ఉండి చాలా చక్కగా చేశారు. అండ్ ప్రస్ ఈ క్వాలిటీ మెటీరియల్స్ని మేము మిల్స్కి వెళ్ళి అన్నీ తీసుకున్నా, బట్ ఇచ్చే ఆ వెండర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ప్రాఫిట్స్ దీనికంటే కూడా మనం ఇస్తున్న క్వాలిటీ మెటీరియల్ బయట తీసుకుంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. దాన్ని ఆయన చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ప్రతి మెటీరియల్ మీద శ్రద్ధ తీసుకుని ఆయన చక్కటి ప్యాకింగ్తో మనందరికీ అందించారండి. ఆయన పేరు మాకం ఆంజనేయులు, శ్రీహరి ట్రేడర్సు. సో శంకర్ గారు, భరద్వాజ గారు 24 అవర్స్ ఆన్లైన్లో మేము ఎన్ని ఇంట్లో చాలా బాధలు పడాల్సి వచ్చింది దీని గురించి రానివ్వండి. బట్ భరద్వాజ గారు అయితే ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఇంకా ఆయన అయితే ఇంటికి వెళ్ళిందే తక్కువ. సో ఇది ఒక ఈ కరోనా టైంలో, ఈ కోవిడ్ టైమ్స్లో చాలా తృప్తి కలిగించిన ఒక పెద్ద విషయం అండి. మాకు అసలు టైం ఎలా జరిగిందో కూడా నిజంగా ఇవాళ వరకు కూడా ఎంత ఫాస్ట్గా మూవ్ అయింది, అంటే నెక్స్ట్ మంత్ ఇవ్వాలంటే ఇప్పటి నుంచే మళ్ళీ ప్లానింగ్ స్టార్ట్ చేయాలి దానికి. సో మీ అందరి సహకారం కూడా ఉంది, థ్యాంక్ యూ వెరీ మచ్. సిసిసి మన కోసం డెఫినెట్గా నెక్స్ట్ మంత్ కూడా చిరంజీవి గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నామండి. థ్యాంక్ యూ గారు. కదా ప్రాక్టికల్గా అది గ్రౌండ్లో ఉండి చేసింది నిజమే, అదేదో పొగడతలు కాదు కదా. అందరికీ నమస్కారం అండి. అందరూ చెప్పారు, ఆయన చెప్పినట్టే చిరంజీవి గారి ఐడియా థాట్ ఆయనకి రావటం, ఆయన అనౌన్స్ చేయటం, అనౌన్స్ చేయగానే తాతలందరూ హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళు అందరూ చాలామంది డబ్బులు ఇవ్వటం, అదే ఇండస్ట్రీలో వాళ్ళు కాకుండా బయట వాళ్ళు, చిరంజీవి గారి ఫ్యాన్స్, ఇంకా చాలామంది అందరూ ఎంత కొంచెం చిన్న అమౌంటో పెద్ద అమౌంటో ఏ అమౌంట్ అయినా వాళ్ళ మనస్ఫూర్తిగా సహృదయంతో పంపించిన డబ్బులతో చిరంజీవి గారి ఆధ్వర్యంలో సిసిసి కమిటీ అందరూ భరద్వాజ్
మెయిన్గా ఇండస్ట్రీ నుంచి వచ్చింది 95%, బయట వాళ్ళు కొంతమంది ఇచ్చారు అంతే. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అంతా బాగా జరగాలని అందరికీ చెప్తూ చేస్తున్నారు. దీంట్లో మెయిన్గా మేహర్ రమేష్ గారు, శంకర్ గారు ఆన్లైన్ మెయిన్ స్ట్రీమ్ అనమాట, ఫ్రంట్ వారియర్స్ అంటారే, ఫస్ట్ వారియర్స్, ఫ్రంట్ వారియర్స్ అనమాట వాళ్ళు. అసలు హ్యాట్స్ ఆఫ్. అసలు మేమైతే ఇంట్లో నుంచి బయటకే రాలేదు, వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ వాళ్ళతో పాటు మెహర్ బాబా ట్రస్ట్ వాళ్ళు మెయిన్గా, అండ్ రామకృష్ణ డిజిటల్ మీడియా. ఎట్లా ఓకే, రామకృష్ణ వాళ్ళు కనీసం అట్లీస్ట్ లోపల ఉంటారు, మెహర్ బాబా ట్రస్ట్ వాళ్ళు అయితే హ్యాట్స్ ఆఫ్ అండి, నమస్కారం వాళ్ళందరికీ. మే గాడ్ బ్లెస్ దెమ్. అంత కష్టపడి వాళ్ళు ఇంటింటికి ఇందాక చెప్పారు, భుజాన మోసుకుని వెళ్ళి కరోనాలో ఎవరిని పట్టించుకోకుండా వాళ్ళకి భోజనం కావాల్సిన సరుకులు వెళ్ళాలన్నా కేవలం ఒకే ఒక ఎయిమ్తో వాళ్ళు సేవా దృక్పథంతో చేసిన వాళ్ళు. సో వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. సో ఇవన్నీ మిగతా అన్నీ కూడా అందరూ చెప్పారు కాబట్టి వన్స్ అగైన్ చిరంజీవి గారికి, ఇచ్చిన దాతలందరికీ నమస్కారం. చివరిగా రేపు చిరంజీవి గారు పుట్టినరోజు, ఆయనకి శుభాకాంక్షలు సిసిసి తరఫున కాదు మా తరఫున, పర్సనల్గా తర్వాత తర్వాత ఈయన తరఫున, తర్వాత ఈయన తరఫున, తర్వాత ఆయన తరఫున, తర్వాత మీ తరఫున, అందరి తరఫున. సో చిరంజీవి చాలా కాలంగా, అంటే చాలా కాలంగా అది వాళ్ళ ఇండస్ట్రీకి తలమానికమైన నటుడు, ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరో. ఆయన బర్త్డే రేపు. సో ఆయన ఇంకా 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 సినిమాలు చేయాలని, ఇలాగే సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలని. ఆల్రెడీ ఆయన బ్లడ్ బ్యాంకు అవన్నీ చేస్తానే ఉన్నారు, ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంక్ అన్నీ ఉన్నాయి. ఇలా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఇండస్ట్రీకి కూడా ఈసారి సిసిసి తరఫున అలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని, ఇంకా 100 ఏళ్ళు ఇండస్ట్రీకి సేవ చేస్తూ అలాగే నటిస్తూ ప్రజల హృదయాలను దోచుకుంటూ ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. చెప్పాలండి. ఫస్ట్ విషయము, అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషను, అట్లాగే ఫెడరేషన్ అనే 4 కార్మిక సంఘాలు, నేను మార్నింగ్ కూడా రాజమండ్రి, వైజాగ్, రాయలసీమకి వెళ్తున్నప్పుడు ఆ ఛాంబర్ వాళ్ళంతా కూడా మాట్లాడినప్పుడు మా తరఫున కూడా మేము ఎట్లా వచ్చి అక్కడికి వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాలేము కాబట్టి రిప్రజెంటేటివ్స్, పోస్టర్ బాయ్స్ వీళ్ళ తరఫున, అట్లాగే రాయలసీమ సంబంధించిన ఛాంబరు స్టాఫ్ కానీ వీళ్ళు కానీ, అట్లాగే వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా మా తరఫున కూడా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. వారు నాటిన ఒక సేవా విత్తనం 100 సంవత్సరాలు ఒక మహావృక్షంలా పెరిగి అది ఫలాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అనే విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయండి అని చెప్పడం జరిగింది. సో ఆ సందర్భం తీసుకొని నేను అందరి తరఫున, కార్మిక సంఘాలు అందరి తరఫున, కార్మికుల తరఫు నుంచి, అట్లాగే లైట్ వేసేవారి దగ్గర నుంచి పోస్టర్ వేసేవారి వరకు కూడా త్రిబుల్ సీక్ పన కోసం కమిటీ నుంచి సేవా కార్యక్రమం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి తరఫు నుంచి కూడా చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది తప్పకుండా వాళ్ళందరూ కూడా చూసే విధంగా చేయండి, వాళ్ళు ఆనందపడతారు. అట్లాగే సెకండ్ పాయింట్ ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు గంగా, గోదావరి ఇట్లాంటి నిరంతర ప్రవాహం సజీవ నదుల్లాగా ఆయన పాట కూడా సజీవంగా ఉంటుంది. అట్లాగే ఆయన త్వరలో కోలుకొని మళ్ళీ మైక్ ముందుకు వచ్చి పాడే అవకాశాన్ని ఇవ్వమని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా భగవంతుడిని కోరుకుంటూ, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫు నుంచి, మిగతా ఫెడరేషన్ తరఫు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రేపు వినాయక చవితి సందర్భంగా వినాయకుణ్ణి, బాలుగారికి ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటారని, మన కుటుంబంతో పాటు, ఎందుకంటే మన కుటుంబంలో మమేకమైంది ఆ పాట, ఆ పాట వినకుండా ఏ రోజు ఏ కుటుంబం ఏ టీవీలో కానీ ఏ రేడియోలో కానీ ఆ పాట వినకుండా మనం ఉండలేం కాబట్టి, మన కుటుంబంలో కూడా సభ్యుడు ఒక ఆరోగ్యాన్ని సంపాదించుకోవడం కోసం పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో విజయవంతంగా ఆయన తిరిగి బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ పాడాలని, మళ్ళీ మళ్ళీ మళ్ళీలలో ఆ పాట మారుమరోగాలని కూడా దేవుణ్ణి కోరుకోండి, కోరుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కూడా కొంచెం అందరికీ అందయ్యేలా తయారు చేస్తే బాగుంటుందనేది మెసేజ్, సందేశం అందరికీ ఇచ్చేటట్టుగా చేస్తే
ఎందుకంటే మనందరం కూడా ఆయన పాటలను విని ఆ పాటలు అభిమానించి సినిమాలకు వచ్చిన ఉత్పేరణతో సినిమాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో కూడా వాళ్ళందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అసోసియేషన్ తరఫున చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళిపోకే రేపు వెళ్ళే అవకాశం లేదు కాబట్టి అన్నయ్యకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మా ఆర్టిస్టులందరి తరఫున ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాం ఆయన ఆయుర ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని ఇలాంటి సేవలు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెరీ విషెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారు అందరి తరఫున సిసిసి తరఫున మీ తరఫున కూడా